లైఫ్ లో బ్యాడ్ ఫేజ్ ఎప్పుడు వస్తుందో చెప్పలేం. సినీ ఫీల్డ్ లో అయితే అసలు ఊహించలేము. నిన్న మొన్నటి వరకు మోస్ట్ వాంటెడ్ గా ఉన్న ఓ హీరోయిన్ కి ఇప్పుడు పర్ఫెక్ట్ గా ఒక్క ప్రాజెక్ట్ కూడా సెట్ కావటం లేదట. ఇంతకీ ఎవరా బ్యూటీ? టాలీవుడ్ పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డేకి గత కొన్ని నెలలుగా సినీ అవకాశాలు తగ్గుతూ వస్తున్నాయి. బన్నీతో చేసిన డీజే తర్వాత సౌత్ లో సెన్సేషనల్ హీరోయిన్ గా ఎదిగిన పూజా హెగ్డే అనేక విజయాలు సొంతం చేసుకుంది. అరవింద సమేత, మహర్షి, గద్దలకొండ గణేష్, అల వైకుంఠపురంలో లాంటి బ్లాక్ బాస్టర్ హిట్స్ దక్కించుకుంది. ఆ తర్వాత పూజాకు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. ఆమె నటించిన రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్య సినిమాలు వరుసగా ఫ్లాపులు అయ్యాయి. హిందీలో సల్మాన్తో నటించిన కిసికి బాయ్ కిసికి జాన్ చిత్రం కూడా ఆశించిన ఫలితం రాలేదు. దీంతో పూజా హెగ్డేకి ఒక్కసారిగా దారులన్నీ మూసుకుపోయాయి. దీనికి తోడు ఇప్పుడు చేతిలో ఉన్న ఛాన్సులు కూడా మిస్ అవుతున్నాయి. హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్, ఉస్తాద్, భగత్ సింగ్ సినిమాలో ముందుగా పూజా హెగ్డేను హీరోయిన్ గా అనుకున్నారు. ఇటీవలే సంక్రాంతికి వచ్చిన త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ బాబు, గుంటూరు కారం చిత్రం నుంచి కూడా పూజా హెగ్డే తప్పుకుంది. తప్పించారు అన్న టాక్ కూడా బలంగా ఉంది. ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు ఈ బ్యూటీ మరో క్రేజీ చిత్రం నుంచి తప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. సాయి ధరమ్ తేజ్, సంపత్ నంది కాంబినేషన్ లో గంజా శంకర్ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ అని ముందుగా వార్తలు వచ్చాయి. అయితే అంతా ఫైనల్ అయ్యాక ఈ ప్రాజెక్ట్ నుంచి ఆమె తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో నటించడం ఇష్టం లేకే పూజా ఈ నిర్ణయం తీసుకుందట. ఈ చిత్రం నుంచి తప్పుకోవటం వెనుక ఒక కారణం ఉందట. ఈ మూవీలో హీరోయిన్ ఎక్కువ సమయం జైల్లో ఖైదీగా కనిపించాలట. అది కూడా వైట్ శారీలో, డీ గ్లామర్ లో కనిపించాల్సి ఉంటుందట. ఎప్పుడు గ్లామర్ పాత్రలు చేసేందుకు ఇష్టపడే పూజా హెగ్డేకి ఆ రోల్ నచ్చలేదట. అందుకే ముందుగానే గంజా శంకర్ చిత్రం నుంచి ఆమె తప్పుకుందట. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.